హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం కన్యా పూజలో చిన్న పిల్లలకి ఏమి పెట్టినా వారు ఎంతో సంతోషపడి తింటూ ఉంటారు కానీ మీరు మర్చిపోయి కూడా వారికి ఏవి పెట్టకూడదు దానివల్ల మీ ఇంట్లో అనేక సమస్యలు ఎదురవుతాయి ఫ్రెండ్స్ నవరాత్రి సమయంలో చిన్న పిల్లలు కన్య పిల్లలు పూజ చేయడం వల్ల దేవీ శక్తి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది కన్యా పూజలో కన్యల ఆయుష్ కూడా పెరుగుతుంది నవరాత్రి సమయంలో తొమ్మిది రోజులు కన్య పూజ చేసిన తర్వాత అష్టమి నవమి సప్తమి రోజుల్లో కన్నె పిల్లలను పిలిచి వారికి భోజనం పెడతారు కన్నె పిల్లలను పిలిచేటప్పుడు వారి ఏజ్ కూడా ఎంతో అవసరం వారి వయస్సు రెండు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు ఉండాలి తొమ్మిది మంది కన్నె పిల్లలతో పాటు ఒక బాబును కూడా భోజనానికి పిలుస్తారు అతని హనుమంతుని యొక్క స్వరూపంగా చెప్పుకుంటారు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే తొమ్మిది మంది కన్నె పిల్లలతో పాటు ఒక బాబును పిలవనట్లయితే ఈ కార్యం పూర్తవ్వదు దీంతోపాటు నేను చెప్పిన వయస్సు వారికంటే పెద్దవారికి భోజనం చేయించినట్లయితే పూజ చేయించే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు కన్యలని ఏ విధంగా ఆహ్వానించాలో కూడా తెలుసుకుందాం కన్యలు వచ్చే ముందు వారి పాదాలను ఇత్తడి పళ్ళంలో పెట్టి శుభ్రంగా కడిగి వారిని ఒక రెడ్ కలర్ క్లాత్పై కూర్చోబెట్టి వారికి పూలను కుంకుమను సమర్పించాలి వారికి భోజనంలో ఖీర్ పూరి హల్వా వీటిని కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే ముఖ్యమైన భోజనం ఇదే కాబట్టి ఆలు లేదా సొరకాయ కర్రీని పెట్టాలి కానీ మీరు మర్చిపోయి కూడా ఉల్లిగడ్డ మరియు వెల్లిపాయను అస్సలు యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్ భోజనం చేయించిన తర్వాత వారు సంతోషించడం కోసం వారికి ఏదైనా బహుమతి కూడా ఇవ్వండి వారు ఎంత సంతోషిస్తే దేవి అనుగ్రహం మీపై అంతగా ఉంటుంది మీరు త్వరగా సంతాన ప్రాప్తిని పొందుతారు స్టీల్ గిన్నెల్ని కూడా వారికి గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ మంచి మనసుతో కోరిన కోరిక కంపల్సరీ నెరవేరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి